సార్ తర్వాత ఈ హరికథ అనేది మిగతా ప్రాంతాలు అనేది తెలుగు చోట్ల తెలుగునాటనే ఉందా ఏంటి ఎలా చూడాలి అన్ని చోట్ల ఉన్నాయి తక్కువ మన రాష్ట్రంలో ఉన్నట్టుగా మిగతా రాష్ట్రంలో తక్కువ ఇది ఎందుకంటే ఇది భాషకు సంబంధించింది కదా సంస్కృతం ఒక్కటే అందరికీ అర్థమయ్యేది కానీ ఇంకే భాష కాదు కదా కాబట్టి అందరికీ తెలుగు భాష హరికథ ఉంది అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి మన తెలుగులో ఉన్న హరికథ ఇంకే భాషలో లేదు ఇప్పుడు వాళ్ళకి కారణం ఏంటంటే మన సాహిత్యం వాళ్ళకి లేదు మన పద్యం వాళ్ళకి లేదు మన శతకం వాళ్ళకి లేదు ఎంతసేపు సంగీతం ప్రాంతీయం తప్ప మనకున్న సదుపాయం వాళ్ళకి లేదు దేశ భాషలను తెలుగు లేస్త సంస్కృతం ప్రపంచ భాషల్లో లేస్త దేవ మానవ భాష వల్ల లేక లేస్త సంస్కృతానికి ఉన్న ఆ సరళత్వం ఆ సమ్మోహితత్వం ఆ సులువు ఇంకే భాషలో లేదు అంటే భారతదేశంలో మిగతా భాషల్లో కూడా హరికథలు చెప్పినప్పటికీ కూడా తెలుగులోనే హరికథలు ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటారు మీ ఉద్దేశంలో ఇవన్నీ కారణమే ఏవి మనం పాట పాడతాం పద్యం నిలబడి చెబుతాం డ్యాన్స్ చేస్తాం అన్ని సమస్యల్ని దీంట్లోకి చెప్పిస్తాం పద్యం కూడా ఉంది కదా పద్యం మెయిన్ పద్యం ఇంకో భాషలో పద్యం ఏది శతకం ఏది నాటకం ఏది అని కూర్చొని చెబుతారు లేని నిలబడి చెబుతారు ఇన్ని బాణీలేవి మనకు బుర్ర కథ హరికథ ఎగ్గు కథ ఇంకో కథ ఇంకో కథ ఇంకోటి ఇంకోటి దాదాపు 100 సంస్కృతులు మన హరికథలో ఉన్నాయి మన హరికథ అన్ని సంస్కృతులకు ఆధారం అందుకని కథ అంటే తెలుగు కథే కథ అంటే మీరు హరికథ మీకు ఎలా అలవడింది హరికథ అసలు మీకు మీకు ఇలా ఇలా విని నేర్చుకున్నది అంటారా హరికథ మీకు ఎలా వచ్చిందని అది హరికథకు ఎలా కుదిరింది అంటే అన్నీ కావాల్సింది హరికథ ఏం లేకపోయినా కావాలి చెప్పగలిగింది హరికథ రెండు ఉన్నాయి దానికి హరికథ కాలక్షేపం అని ఎందుకు అంటారు తప్పు అంటారు వాళ్ళకి తెలియక అంటారు కాలక్షేపం కాదు కాలక్షేపం అంటే అర్థం ఏమిటి టైంపాస్ తెలుగులో కాలక్షేపం అంటే క్షేపం అంటే ఖర్చు ఖర్చు అయిపోవటం నీ జీవితంలో అయిపోతున్నది అది ఖర్చు అయిపోతుంటుంది హరికథ అలా కాదు హరికథ నిక్షేపం కాలాన్ని పెంచుతుంట నువ్వు ఎలా జీవించాలో ఎలా బతకాలో ఎలా బతికించాలో చెబుతున్నది హరికథ నిక్షేపం ఎలా అవుతుంది అవును క్షేపం కాదు నిక్షేపం ఇప్పుడు తరంగాలను కూడా తరంగ కాలక్షేపం అంటారు కదా తప్పు ఆ పదం వాడకూడదు శుద్ధ తప్పు సినిమా చూడడం కాలక్షేపం అనండి తాకాట కాలక్షేపం అనండి ఇంకోటి ఇంకోటి అనండి కానీ హరికథ గానం అలాగే నిక్షేపం హరికథ కాలం వృద్ధి అవుతున్నది నీ జీవితంలో ఖర్చు కావడంలే వృద్ధి అవుతుంది ఓ రాత్రి పూట పేకాడడం మొదలెట్టామనుకో క్షేపము ఖర్చు అయిపోతుంది ఇది నిక్షేపం అన్నారు కదా తర్వాత మీరు ఇప్పటికీ హరికథలు చెబుతున్నారు కదా ఇప్పటికీ 90 ఏళ్ళ దగ్గరకు వస్తున్నా కానీ హరికథలు చెబుతున్నారు జ్ఞాపశక్తి ఉంది బాగా పాడుతున్నారు ఈ ఆరోగ్య రహస్యం ఏమిటి అంటున్నారు ఏముంది అప్పుడున్న ఆరోగ్యం ఇప్పుడు లేదు చెప్పలేము ఆ స్టెప్పులు వేయలేము వేస్తే కానీ అక్కడ బాగుండదు వేయలేము కొన్ని దానికి తగ్గిన స్థాయిలో ఎంత చేత అయితే అంత విలేదని చెబుతున్నాం మీ ఇష్టదైవం ఎవరు సార్ మీ ఇష్టదైవం మా ఇరవేల్ప పరమేశ్వరుడు ఈశ్వరుడు మా నాయన గారు మా తాతగారు మా ముత్తాత గారు వాళ్ళందరూ ఇక మాకంటారు సర్వదేవ నమస్కార హకేశవం ప్రతిగచ్చితి మాకు దేవుడంతా దేవుడే ఏ దేవుడైనా దేవుడే విశ్వాసం ఏంటంటే ఇంతమంది దేవుళ్ళని అందరినీ ప్రార్థించలేవు అందుకని ఒక్క ఆంజనేయ స్వామి ఎందుకు సర్వదేవాత్మక స్వరూపుడు ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలకృష్ణ భాషను అవధూతన్న వాంజీహం అలా పెట్టుకొని నా కథల్లో ఇన్ని వేల కథల్లో శ్రీనామదూతం సరసార మామి అని జనం చేత చాలాసేపట్లో చేయించిందే గౌరవం విశ్వాసం ప్రేమ నాది నేనే
దాని ఓవరాల్గా మీ హరికథ మీరు ఏ గురువు దగ్గర నేర్చుకున్నది కాదు, మీకు స్వయంగా వచ్చిందే అంతే కదా? కాదు, నీకు ఎన్ని వచ్చినా గురువు అనుగ్రహంలో ఉంటేనే ఒక ఒక దారిలో ఉంటుంది. అంటే మీకు గురువుగా ఎవరు చెప్తారు మీరు మిమ్మల్ని? మీకు గురువు మాకు మా చిన్నతనంలో అక్కపెద్ద రామకృష్ణయ్య గారు, తర్వాత కాస్త ఊహ వచ్చిన తర్వాత ముస్లింలో సూర్యనారాయణమూర్తి గారు, ఇప్పుడు అందరు గురువులే, అంతా గురువే, అంతా గురువే. నాతో మాట్లాడేవాళ్ళు, మాట్లాడని వాళ్ళు, పోట్లాడేవాళ్ళు, అనేక రకాల స్వభావాల వాళ్ళు అందరూ నాకు పూజ్యులే. నాకేదో తెలిసినంత, తెలియదగినంత, తెలియగలిగినంత తెలుస్తుంది అని. హరికథ, హరికథ రంగాన్ని మీరు ఎంచుకున్నారు కదా, టీచర్ వృత్తిని కూడా వదిలేసి పూర్తిగా జీవితంలో ఎక్కువ భాగం హరికథతోనే మీరు జీవితం అంతా గడిచింది కదా. అంటే హరికథని ఎంచుకున్నామంటే ఈ విషయంలో హరికథ నన్ను ఎంచుకుంది, నేను హరికథ ఎంచుకోను. మంగళంపల్లి లాగా చెబుతున్నారు. ఎందుకంటే నాకేం రాదు, ఓ డిగ్రీ లేదు, ఏమీ లేదు, చదువు లేదు, ఏం లేదు, మరి ఎట్లా వచ్చింది అన్న. నేను ఆలోచిస్తే ఆ హరికథే నేను ఎంచుకుంది, నేను లోకమే ఎంచుకుంది, ఇలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం జీవితం, 88 వచ్చిన తర్వాత ఫలానా నేను ఏం చెప్పగలను, చెప్పలేను. తర్వాత మీరు మీ జీవితం పట్ల తృప్తిగా ఉన్నారా? లేదు. ఎందుకని? ఎందుకనంటే ఇదంతా నశ్వరం అని తెలుసు, ఇదంతా పోయేది అని తెలుసు. ఆ ఉన్నదారి కోసం తటాలు పడుతున్నాను. ఏమిటండి బ్రహ్మ ఉపచేకాక్షరం బ్రహ్మ, ఆ బ్రహ్మను కావాలి, ఆత్మ సాక్షాత్కారం పొందాలి. ఉట్టి మాటలు చెప్పడం కాకుండా సుఖదుఖాల్లో కూడా అదే జాసలో ఉండాలి. ఆ స్థితి వచ్చేదాకా, ఆ స్థితి వచ్చేదాకా ఇంకోటి లేదు అని చెప్పడానికి కలిగినంత తృప్తి ఉంది. కానీ ఆ స్థితి లేదు, కాబట్టి నాకు లేదు. సో ఇంతటి గొప్ప హరికథా కళాస్వరూపాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రభుత్వానికి, ప్రజలకి మీరు ఇచ్చే సలహా ఏంటి, సూచన ఏంటి? అంత రామమయం. వాల్మీకి ఒక మాట అన్నాడు, రామస్య అక్లిష్ట కర్మణ, కర్మ కర్మ లేశం కూడా లేనటువంటి వాడు రామచంద్రమూర్తి వారు. హరికథను మనం ఎలా కాపాడుకోవాలంటే ఒక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. మీరు అడుగుతున్నారు, నేను ఏదో చెప్తాను, కానీ ప్రభుత్వం వాళ్ళే కాపాడాలి. హరికథ గురించి కళాశాలలు పెట్టండి, నాలాంటి సీనియర్స్ని ప్రొఫెసర్స్గా ఏర్పాటు చేయండి. మన దేశం ఇండియా స్థాయి నుంచి భారతదేశం స్థాయికి అని మనం చూస్తూ సర్వకళలు, సర్వదేవతలు, సర్వేశ్వరుడు, సదాశివుడు, శ్రీ ఆంజనేయ స్వామి వారు, అందరూ దేవతలంతా కూడా ఈ హరికథ కళను, హరికథ కళాకారుల్ని, ఈ హరికథకు ఇన్నాళ్ళకి ఈ గౌరవం ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని అభినందిస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇట్లు కోట సచ్చిదానంద శాస్త్రి. అది నమస్కారం, విన్నాం కదా కోట సచ్చిదానంద శాస్త్రి గారు హరికథ గురించి. హరికథకు మొట్టమొదటిసారిగా పద్మశ్రీ రావటం, అది కోటవారికి రావటం, కోటాది మంది జనులకు ఎంతోమందికి ఇష్టమైన అంశము. ఎన్నో ఏళ్ల నుంచి చాలామంది కోటవారి హరికథలు విన్నారు, కోట్ల మంది కోటవారికి అభిమానులు. అటువంటి హరికథకు కోటవారికి పద్మశ్రీ వచ్చిన సందర్భంలో కోటవారితో సుదీర్ఘమైన ఇంటర్వ్యూ చేశాము. హరికథను అందరూ రక్షించుకోవాలని, ప్రభుత్వాలు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పాత్ర పోషించాలని, హరికథల కళాశాలలు పెట్టాలని, హరికథలు ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వారందరినీ సద్వినియోగం చేసుకుంటూ హరికథ అనే గొప్ప కళని తరతరాలు ఉండేటట్టుగా చేయాలని. ప్రతి దేవస్థానంలో, గొప్ప దేవస్థానాల్లో హరికథకుడి నియమించాలి. ప్రతి దేవస్థానంలో హరికథను నియమించాలని వారు సూచిస్తున్నారు. అది వచ్చేవారం మరో ఒక గొప్ప వ్యక్తితోటి టాక్ షో నడుపుదాము. నమస్కారం.